ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారిని సభను ఉద్దేశించవలసిందిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన జీవీకే 108 ఎమర్జెన్సీ సర్వీస్ సందర్భంగా ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే సడన్గా దానికోసం ఒక 8,500 మందికి ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇచ్చినామని చెప్పిండ్రు. దీనికి గౌరవ పెద్దలు మన హెల్త్ మినిస్టర్ హరీశన్న గారు, అదే మాదిరిగా యంగ్ డైనమిక్ మన స్మార్ట్ ఐటీ మినిస్టర్ మన కేటీఆర్ గారు, అదే మాదిరిగా మన అధికారులు మన ఎమ్మెల్సీ రాజు గారు, మన చైర్మన్ గారు, మిగతా అందరికీ కూడా పత్రికా మిత్రులకు నమస్కారం. ఏది ఏమైనా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు ఒక 10,000 కోట్లతోటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్స్ కానీ నాలుగు దిక్కుల పెద్ద పెద్ద 1,000 బెడ్డెడ్ తోటి పెద్ద హాస్పిటల్స్ కానీ, అదే మాదిరిగా వరంగల్లో 24 ఫ్లోర్స్ ఇండియాలోనే పెద్ద ఒక హాస్పిటల్, దాన్ని కూడా కంప్లీట్ దసరా లోపల కంప్లీట్ చేస్తున్నారు. అదే మాదిరిగా ఏది ఏమైనా పేద ప్రజలకు డబ్బున్నోళ్ళంటే ఏ హాస్పిటల్ కన్నా పోతారు, ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఇక్కడ కాకపోతే లండన్ పోతారు, అమెరికా పోతారు, ఎక్కడైనా పోతారు. కానీ పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొచ్చే ఘనత మన కేసీఆర్ గారు, మన హరీశన్న గారు. కాబట్టి దానికోసమే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్సు, ఇవన్నీ కూడా ట్రైనింగు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డాక్టర్లను రిక్రూట్మెంటు, ఎక్కడ లేని విధంగా మన దగ్గర మెడికల్ కాలేజీలు, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు జిల్లాకో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత కూడా మనమే ఉన్నాం. హరీశన్న చెప్పేటివి కూడా నేనే చెప్తున్నా. పీజీ సీట్లు ఇండియాలో మనమే నంబర్1 పొజిషన్లో ఉన్నాం. పీజీ సీట్లో కూడా ఎంబీబీఎస్ సీట్లలో కూడా మనమే నంబర్1 పొజిషన్ ఉన్నాం. ఒక్క పీజీ సీట్లు కానీ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన నంబర్1 సీఎం, నంబర్1 దాంట్లో ఉన్నాం. ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కూడా, అభివృద్ధిలో కూడా, ఐటీలో కూడా, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమే నంబర్1 ఉన్నాం. ఇంకా కూడా నంబర్1 ఉండి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక మోడల్గా ఉండాలని చెప్పి వైద్యంలో కానీ విద్యలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమే నంబర్1 ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి దానికోసమే ఎక్స్పెరిమెంట్ కోసం ఇద్దరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా మా నియోజకవర్గంలో ఉండడం, మా మేడ్చల్లో ఉండడం నేను అదృష్టవంతుని. జై తెలంగాణ, జై కేసీఆర్.